హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు వచ్చేసి మనకు విద్యా ఉద్యోగ వార్తలు ఏమున్నాయి చూద్దాం. తర్వాత దీంతో పాటుగా ఒక నోటిఫికేషన్ కూడా మనకు, సో టెట్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది, డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నది, తర్వాత గురుకులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకు ఒక నోటిఫికేషన్, ఒక భారీ నోటిఫికేషన్ అయితే ఉన్నదన్నమాట. సో అదే వచ్చేసి మనకు సెంటు మనకు 2024 అని చెప్పేసి 9,144 పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ ఉంది. సో చాలా క్వాలిఫికేషన్స్తో అయితే ఈ యొక్క పోస్టులు అయితే ఫిల్అప్ చేస్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా ఈ టెట్కి సంబంధించి ఏంటి ఒకసారి చూద్దాం. కాబోయే తెలుగు టీచర్లకు టెట్ తంట అని చెప్పేసి, ఏంటి అసలు ఈ టెట్ తంట చూసినట్లయితే మనకు ఈ టెట్కి సంబంధించి తెలుగు పోస్ట్ ఎవరైతే హోల్డింగ్ చేస్తారో, తెలుగు పోస్టుకు సంబంధించి అంటే తెలుగు అంటే ఇటు మనకు లాంగ్వేజ్ పండిట్ తెలుగు కావచ్చు, లేదంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు కావచ్చు, లేదంటే ఇతర లాంగ్వేజ్ టీచర్స్ అంటే ఉర్దూ కావచ్చు, తెలుగు కావచ్చు, తర్వాత హిందీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే ప్రాబ్లం అనమాట. ఓకే, అదేంటి ఇక్కడ మనం చూసినట్లయితే సంబంధం లేని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తున్నారు, బీఎడ్ భాషా శిక్షణ పూర్తి చేసిన వారికి అన్యాయం, ఏపీ తరహాలో పేపర్2A నిర్వహణకు వేడుకోలు. సో ఇది మనకు టెట్కి సంబంధించినటువంటిది. ఇందులో ఏం చేస్తారంటే ఎవరైతే టెట్ రాస్తున్నారో అంటే లాంగ్వేజ్ సంబంధించినటువంటి పోస్టును, పోస్ట్ కోసం పోటీ పడే అభ్యర్థులు ఎవరైతే రాస్తున్నారో, తెలుగు కావచ్చు లేదా ఇంగ్లీష్ కూడా కావచ్చు లేదా హిందీ కూడా కావచ్చు, ఉర్దూ కావచ్చు, సో వీళ్ళకి ఏంటంటే టెట్ పేపర్2 క్వాలిఫై కావాల్సి ఉంటుంది. తర్వాత సెక్షన్ వచ్చేసి మనకు ఏదైతే మన సబ్జెక్ట్ సెక్షన్లో వచ్చేసి సోషల్ లేదా మ్యాథమెటికల్ సైన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దీని నుండి 60 ప్రశ్నలు వస్తాయి, అంటే మ్యాక్సిమమ్ క్వశ్చన్స్ అనేవి అదర్ దెన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్, వీళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్ నుంచి వీళ్ళు రాయాల్సి వస్తుందని చెప్పేసి దీని యొక్క ప్రత్యేక వ్యాసం అనమాట. అయితే ఏపీలో ఏం చేశారంటే ఈ 60 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో చివరికి మ్యాథమెటికల్ సైన్స్ లేదా మనకు సోషల్ స్టడీస్ సంబంధించిన 60 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈ రెండింటిలో ఏదైనా కూడా తీసుకోవాల్సింది కంపల్సరీ రూల్ అనమాట. దీనికి బదులుగా లాంగ్వేజ్ సంబంధించినటువంటి కన్సర్న్స్ లాంగ్వేజ్, తెలుగు పండిట్ వాళ్ళకు తెలుగు, హిందీ పండిట్ వాళ్ళకు హిందీ, ఉర్దూ పండిట్ వాళ్ళకు ఉర్దూ, సో ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్, సో ఇట్లా వాళ్ళు పెట్టడం జరిగిందని పేపర్2A అన్నారనమాట ఏపీలో. సో ఇట్లా మనకు తెలంగాణలో కూడా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం అనమాట. సో ఇది మనకు ప్రత్యేకంగా పేపర్2A నిర్వహించాలని చెప్పేసి టెట్లో తనకు సంబంధం లేనటువంటి ప్రశ్నలు ఇస్తుండటంతో భాష పండితుల అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. 150 మార్కులు, 60 మార్కులు భాషకు సంబంధం లేని ప్రశ్నలు ఇస్తున్నారు, ఇది అన్యాయం. ఏపీలో భాష పండిత అభ్యర్థుల కోసం 2018లోనే ప్రత్యేకంగా పేపర్2 నిర్వహిస్తున్నారు, ఇందుకోసం అక్కడ ప్రభుత్వం GO25 జారీ చేసిందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఇది అభ్యర్థి యొక్క ఉద్దేశాలు తెలుపుతూ ఆర్టికల్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది అసంబద్ధ విధానం, బీఎడ్ పూర్తి చేసిన వారికి నిర్వహించే టెట్ పేపర్2లో మొత్తం 4 విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో చైల్డ్ డెవలప్మెంట్, పెడగాజీ, 2వ విభాగంలో మొదటి భాష, 3వ విభాగంలో ఇంగ్లీష్ ప్రశ్నలు ఇస్తారు. సో ఇది కామన్ అనమాట, ఈ 3 విభాగాలు అనేవి కామన్, ఇది అందరికీ ఇస్తారు, దీనిలో ప్రాబ్లం ఏం లేదు. 4వ విభాగం మాత్రం గణితము, సైన్సు లేదా సోషల్ స్టడీస్లో ఒక పేపర్ మాత్రం తప్పనిసరిగా ఇవ్వాలి, వీళ్ళు ఎలర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లాంగ్వేజ్ టీచర్స్. సో కాబట్టి వీటి నుంచి వెళ్ళి క్వశ్చన్స్ వస్తే లాంగ్వేజ్ పండిట్లకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి దీని యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిఎస్సికి సంబంధించి 31 జిల్లాల్లో అన్ని సబ్జెక్టుల్లో ఖాళీలు అని చెప్పేసి, కొత్త డిఎస్సిలో పోస్టులు పెరిగిన ఫలితం, మెగా డిఎస్సి కారణంగా ఈసారి 33 జిల్లాల్లో దాదాపు అన్ని సబ్జెక్టు పోస్టులు అందుబాటులోకి వచ్చాయి, ఒక్క ఆంగ్లం సబ్జెక్టులో మాత్రమే 2 జిల్లాల్లో ఉపాధ్యాయ కొలువులు లేవు. పాత డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1739 మాత్రమే చూపారు, దానివల్ల 18 జిల్లాల్లో గణితం, 16 జిల్లాల్లో సాంఘిక శాస్త్రంలో ఖాళీలు లేకుండే. ఈసారి పోస్టులన్నీ స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో 2629 పోస్టులు పెంచారు. సో అన్ని పోస్టులు కలిపి పెంచారు కాబట్టి మొత్తం 33 జిల్లాల్లో కొలువులు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు సాంఘిక శాస్త్రంలో అతి తక్కువగా ఒక జిల్లాలో 5 ఖాళీలు ఉంటే, సో అత్యధికంగా 41 ఉన్నాయి. ఈసారి సబ్జెక్టు 32 జిల్లాల్లో 2 అంకెల ఖాళీలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, న్యూస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు జిల్లాలకు సంబంధించి పోస్టులు పెరిగాయి కాబట్టి, సో అన్ని పోస్టులు పెరిగాయి కాబట్టి 33 జిల్లాలలో గాను 31 జిల్లాల్లో ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్ కంపల్సరీ సింగిల్ డిజిట్లోనైనా మనకు రావడం జరిగిందని దీని యొక్క ఉద్దేశం అన్నమాట. సో ఇది
ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పోస్టులు పెంచడం వల్ల కొన్ని జిల్లాల్లో మొత్తానికి మనకు పోస్టులు లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఉండే పరిస్థితులు ఉండేటివి అంతకుముందు డిఎస్సికి సంబంధించి. సో ఇప్పుడైతే 31 జిల్లాల్లో అన్ని సబ్జెక్టులు అయితే మనకు కనిపిస్తున్నాడు ఒక 2 జిల్లాల తరహా. సో అది న్యూస్. గురుకులకు సంబంధించి కొలువు తీరేది కొత్త విద్యా సంవత్సరంలోనని చెప్పేసి ఈ గురుకులకు సంబంధించి నియామక పత్రంలో ఆల్రెడీ మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ 9,000 మందికి ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ ఇచ్చేశారు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో 20% మందికి పెండింగ్ ఉంచడం జరిగింది. తర్వాత పార్లమెంట్ ఎన్నికల సంబంధించి కూడా మనకు 13 లేదా 14 ఈ కోడ్ అనేది రావడం జరుగుతుంది, అది కూడా న్యూస్ ఇచ్చారు. కాబట్టి ఈ వెబ్ కౌన్సిలింగ్ ఏదైతే నిర్వహించాల్సినటువంటి వెబ్ కౌన్సిల్ అంటే ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తర్వాత వాళ్ళు వెబ్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించారు. యాక్చువల్గా వెబ్ కౌన్సిల్ నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి, బట్ సో తారుమారైనా కానీ మనకు వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది. వెబ్ కౌన్సిలింగ్ అంటే ఏం లేదు, ఎవరికైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళకు స్కూల్ అలాట్ చేయడం, స్కూల్ అలాట్ చేయడం కోసం వెబ్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో అది ఆఫ్టర్ ఎలక్షన్స్, ఎలక్షన్ తర్వాతనే ఇస్తారు, ఎందుకంటే రిక్రూట్మెంట్ సంబంధించి కాబట్టి. సో ఆల్రెడీ మీకు ఇక్కడ అంతా న్యూస్ అంతా కూడా తెలుసు, ఆల్రెడీ మనకు వీళ్ళకు సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇచ్చారు కాబట్టి. సో సీనియారిటీ తారుమారు కాకుండా సో దీనికి సంబంధించి సర్వీసు సీనియారిటీ ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ సో ఎట్లా పోస్టింగ్ ఇవ్వాలంతా కూడా మీకు నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది అంతా కూడా. పోస్టింగ్ సంబంధించినటువంటి పూర్తి కార్యనిర్వహణ అనేది ఆఫ్టర్ అకాడమిక్ ఇయర్, సో ఈ అకాడమిక్ ఇయర్ తర్వాత చేస్తారు అని చెప్పేసి దీని యొక్క పూర్తి ఉద్దేశం. ఓకే, తర్వాత ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఇక మనకు ఎలాంటి జాబ్ నోటిఫికేషన్స్ కావచ్చు, ఇతర లాభం చేకూర్చేటువంటి నోటిఫికేషన్స్ ఏవి రావు. సో 14 లేదా 15న లోక్సభ షెడ్యూల్ ప్రకటన ఉంటుందన్నమాట. సో దాదాపు అప్పటి నుంచి 14 లేదా 15 నుంచి మనకు ఎలాంటి సో లాభం చేకూర్చే విధంగా ఎలాంటి నోటిఫికేషన్స్ అయితే రావు అన్నమాట, నిరుద్యోగులకు కావచ్చు ఇతర జనాలకు కావచ్చు. తర్వాత మరో 5-6 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఉన్న తరుణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి వెంటనే దీన్ని ఆమోదించారు. ఎన్నికల కమిషనర్గా అరుణ్ పదవీ కాలం 2027 వరకు ఉన్నప్పటికీ కూడా ఇతను రాజీనామా చేయడం జరిగిందనమాట, ఎన్నికల కమిషనర్ సో అరుణ్ గోయల్. నెక్స్ట్ అంకెల్లో ఘనం భర్తీలో శూన్యం అని చెప్పేసి ఇది ఆంధ్రజ్యోతి కథనం అన్నమాట. అంటే కొన్ని ఏరియాల్లో కొన్ని జిల్లాల్లో అంటే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసి హైదరాబాద్కు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని జిల్లాల్లో హైదరాబాద్ సంబంధించిన జిల్లాలు ప్రత్యేకంగా కొన్ని పోస్టులు జీరోలలో ఉన్నాయని చెప్పేసి భర్తీకి నోచుకొని పోస్టులు. రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే హైదరాబాద్లోనే ఉర్దూ మీడియం స్కూల్ ఎక్కువగా ఉన్నాయి. ఆయా పాఠశాలలో ఉర్దూ చదువుతున్న విద్యార్థులు 3,850 మంది. అయితే ఉర్దూ మీడియం వివిధ కేటగిరీలో ఉద్యోగ విరమణ పొందుతున్న టీచర్ పోస్టులో భర్తీ చేసేందుకు డిఎస్సి ద్వారా అధికారికంగా నోటిఫికేషన్ ఇస్తున్నారు, కానీ నియామకాలు జరిగిన పరిస్థితి నెలకొన్నది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ కింద పోస్టులు చూపిస్తున్నప్పటికీ ఆయా రిజర్వేషన్లో ఉర్దూ మీడియం చదివిన అభ్యర్థులు లేకపోవడంతో భర్తీ నోటిఫికేషన్. సో ఇది ఒక ప్రాబ్లం అన్నట. ఉర్దూ మీడియంలో ఈ ఎస్సీ క్యాండిడేట్స్ కానీ ఎస్టీ క్యాండిడేట్లు కానీ బీసీఏ బీసీబీ బీసీసీ వీళ్ళు ఎందుకు ఉంటారండి, వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఉర్దూ మీడియంలో ఎవరు కూడా చదువుకోరు. సో బీసీఈ మాత్రమే చదువుకుంటారు ఉర్దూ మీడియం కాబట్టి వాళ్ళది ఫిల్అప్ అవుతుంది, మిగతా అన్నీ కూడా ఫిల్అప్ కావండి. సో ఇదే పరిస్థితి మనకు తెలుగు పండిట్లో కూడా ఉంటుందన్నమాట. బీసీఈ కేటగిరీలో తెలుగు పండిట్ చేసిన వాళ్ళు చాలా చాలా తక్కువ ఉంటుంది, అంటే ఎల్పీ లాంగ్వేజ్ పండిట్ చేసిన వాళ్ళు. సో అట్లాంటి సందర్భంలో బీసీఈ కేటగిరీకి సంబంధించి జనరల్ పోస్టింగ్ ఏదైతే ఉంటుందో డిఎస్సీ హౌస్ గ్రూప్ హౌస్ వాళ్ళకు ఎల్పీ అంటే లాంగ్వేజ్ పండిట్ టీచర్స్ సంబంధించి లేదా భాషలకు సంబంధించినటువంటి అవి కూడా ఖాళీగా ఉంటాయన్నమాట. సో ఉర్దూ మీడియంలో ఏం మిగతాయి, జనరల్ ఫిలప్ అవుతాయి కొంతవరకు, కానీ ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ ఇవి అస్సలే ఫిలప్ కావు అన్నమాట. ఎందుకనంటే వీళ్ళు ఉర్దూ మీడియంలో ఎక్కడ కూడా చదివిన దాఖలైతే ఉన్నాయన్నమాట. ఇక 1950 ఆ ప్రాంతంలో చదివిన వాళ్ళు మాత్రం ఉర్దూ మీడియంలో ఉన్నది, ఇప్పుడైతే లేదు మనకు. ఓకే, సో అది నెక్స్ట్ సో ఇది అన్నమాట ముఖ్యమైనటువంటి న్యూస్. తర్వాత ఈ నోటిఫికేషన్ ఏముందో ఒకసారి చూద్దాం. నోటిఫికేషన్ వచ్చేసి మనకు
144 పోస్టులతోని ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు రైల్వే నుంచి వచ్చిందండి. ఓకే, సో ఇది వచ్చేసి రిక్రూట్మెంట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ వేరియస్ కేటగిరీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీకు 8/4 నుండి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే, సో 18/4 వరకు మీ యొక్క అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనకు ఇందులో ఇవ్వడం జరిగింది. మీరు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ గవ్ అని చెప్పేసి వెళ్ళినట్లయితే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత దీనికి సంబంధించి ఏజ్ కనుక చూసుకున్నట్లయితే, అంటే ప్రాథమిక అంశాలు చెప్తాను మీకు, ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 18 నుండి 36 సంవత్సరాల వరకు ఈ టెక్నికల్ గ్రేడ్ 1 ఉన్నది, గ్రేడ్ 3 ఉన్నదన్నమాట. సో ఎస్సీ ఎస్టీ అయితే ఈ 36కు మరో 5 ఇయర్స్ కలుపుకోండి, ఓబీసీ అయితే 36కు మరో 3 ఇయర్స్ కలుపుకోండి, ఇంకా మిగతా వాటికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, సో డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకు విత్ డేట్ ఆఫ్ బర్త్తో సహా ఇవ్వడం జరిగిందనమాట. మీరు కూడా చూసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు అవన్నీ కూడా మనకి ఇచ్చారు, ₹500. జనరల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ అయితే ₹250. అండ్ సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మనకి కింద ఎన్ఎక్జర్లో ఇచ్చారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీ కూడా దీనిలో రిఫండ్ అయితే ఉంటుందన్నమాట. హారిజంటల్ రిజర్వేషన్ సంబంధించి కూడా వీళ్ళు ప్రత్యేకంగా పేర్కోవడం జరిగింది. వర్టికల్ అంటే ఏంటి, హారిజంటల్ అంటే ఏంటి, అది కూడా మనకు ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఎగ్జామినేషన్ కూడా ఎట్లా ఉంటుందన్నది కూడా ఇక్కడ ఇచ్చారు మనకు, కామన్గా వచ్చేసి జనరల్ అవేర్నెస్.